కొణిదెల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, పలు శాఖలకి మంత్రి కూడా. సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు ఆయన. తనకు దక్కిన శాఖలపై ఫుల్ ఫోకస్ చేశారు. అసలు ఏ పనులు చేపట్టారు, ఎక్కడి వరకు వచ్చాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు గతంలో, అసలు శాఖల్లో పాలన ఎలా కొనసాగుతోంది, ఎలా కొనసాగాలి, తనకు అన్నీ తెలియాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, శాఖలను తీసుకున్నారు. కాబట్టి ఆయనకు పూర్తిగా అవగాహన ఉండే అవకాశం లేదు. తెలుసుకుంటూ ఉన్నారు, తెలుసుకుంటూనే సూచనలు ఇస్తూ ఉన్నారు. వదిలేచ్చిన పెన్నుతో సంతకం చేసి రిలాక్స్ అయిపోలేదు పవన్ కళ్యాణ్. పాలనలో తనదైన మార్పును చూపించడం మొదలుపెట్టారు. బాధ్యతలు చేపట్టి తొలి రోజు ఏకంగా 6 గంటల పాటు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలి రోజు పంచాయతీరాజ్ అండ్ అటవీ శాఖపై ఫోకస్ చేసిన ఆయన, 2వ రోజు ఉపాధి హామీ పథకంలోని సోషల్ ఆడిట్ విభాగంతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు ఎలా కొనసాగుతున్నాయి, నిధుల వాడకం ఎలా ఉంది, లబ్ధిదారులకు అందాల్సినవి సరిగ్గా అందుతున్నాయా లేదా, అసలు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జిల్లా పరిషత్తులు ఉన్నాయి, ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థలు ఎన్ని, జరగకుండా పెండింగ్లో ఉన్నవి ఎన్ని, స్థానిక సంస్థలకు అందుతున్న కేంద్ర నిధులు ఎంత, పంచాయతీరాజ్ శాఖలో డిఎల్డిఓ డిపిఓ విభాగాలు ఏంటి, వాటి పనితీరేంటి, ఆయా విభాగాల్లో ఉన్న సిబ్బంది ఎంత, ఇలా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవన్. అన్నిటికీ సమాధానాలు తెలుసుకున్నారు. నిజానికి పవన్కు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపై ఖచ్చితమైన అవగాహన ఉంది. ఎన్నికలకు ముందు పవన్ అనేక గ్రామాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు ఒక రకమైన అవగాహన అయితే ఉంది ఖచ్చితంగా. మెయిన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు ఆయన స్వయంగా చూశారు, అందుకే వాటిని పరిష్కరించడంపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. తనకు తెలిసిన సమస్యలే కాకుండా అవి కాక ఇంకేమన్నా ఉన్నాయా, ఉంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని అన్ని సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ చేసిన ఫస్ట్ సైన్ గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. సో ఆయన వెనుకబడిన ప్రాంతాలపై ఫోకస్ చేస్తున్నట్టు మాటలతో కాకుండా చేతులతో చూపించారు. అంతేకాదు, పాలనపరమైన నిర్ణయాలు, వాటి అమలులో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అసలు ఉండకూడదని చాలా స్ట్రిక్ట్గా ఆదేశించారు పవన్. రాజకీయాలు వేరు, పాలన వేరు, ఈ రెండింటికి ముడి పెట్టొద్దు అని క్లియర్ కట్గా మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఆయన. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అందరినీ ఒకే విధంగా చూడాలని, పక్షపాతం అనేది ఉండకూడదన్నది పవన్ అభిమతంగా కనిపిస్తోంది. నిజానికి ఇది నిర్ణయమే. గత పాలనలో మీ వారు మా వారు అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ప్రతి సంక్షేమ పథకం అమల్లో వైసీపీ కార్యకర్తలు అభిమానులకు అగ్రతాంబూలం దక్కేదన్న విమర్శలు చాలా ఉన్నాయి. ఇకపై ఇలాంటివి ఉండకూడదని చెప్పకనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్. నాట్ ఓన్లీ దాట్, పాలనను పరుగులు పెట్టిస్తూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై కూడా పవన్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ తన ప్రచారంలో చాలాసార్లు పంచాయతీ నిధుల మళ్లింపుపై మాట్లాడారు. గ్రామాలకు చేరాల్సిన నిధులు సర్పంచ్లకు అందించకుండా ఇతర పనులకు ఉపయోగించడం తన దృష్టికి వచ్చిందన్నారు పవన్. సో ఇప్పుడు ఓ బాధ్యత గల మంత్రిగా ఈ అంశంపై ఫోకస్ చేశారు పవన్. రివ్యూ మీటింగ్లో దీనిపై కూడా చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. తన దృష్టికి వచ్చిన పంచాయతీ నిధుల మళ్లింపులపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు ఆయన అధికారులతో. అసలు గ్రామ పంచాయతీల నిర్వహణలో సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటిపై ప్రధానంగా చర్చించారు పవన్ కళ్యాణ్. దివ్యాంగులకు ఉపాధిలో పనులు ఎలా కల్పిస్తారు, సోషల్ ఆడిట్ అంటే ఏమిటి, దాని పనితీరు ఏ విధంగా ఉంది, ఎంత రికవరీ చేశారు, ఇలాంటి వాటి గురించి సోషల్ ఆడిట్ డైరెక్టర్ని అడిగి తెలుసుకున్నారు ఆయన. పంట కుంటలు, అమృత్ సరోవర్, జలకళలో బోర్లు, వాటర్ షెడ్ ఇలా అనేక ప్రాజెక్టుల గురించి పవన్ ఆరాదీశారు. సో పవన్కు తాను మంత్రిగా చేయాల్సిన పనులేంటి, తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి, ఎక్కడ ఏం చేయాలనే దానిపై క్లారిటీ వస్తున్నట్టుగా కనపడుతుంది. అయితే ఇతర అంశాల్లో జోక్యం చేసుకోకుండా తనకిచ్చిన శాఖలపైనే పవన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓ స్టూడెంట్ల పాలనా విధానాన్ని నేర్చుకుంటూనే రూలర్లా దానికి సూచనలు చేస్తూ, దానికి ఎక్కడ మందు వేయాలో ఆ మందు వేస్తూ ముందుకు నడుస్తున్నారు పవన్ కళ్యాణ్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.